జేడీ లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు వచ్చే ఎన్నికల్లో నేను విశాఖపట్నం నుంచి పోటీ చేయబోతున్నాను అవసరమైతే సొంత పార్టీ పెడతానంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యల మీద అన్ని పార్టీల్లో కూడా చర్చ మొదలైంది గతంలో జనసేన పార్టీ తరపున పోటీ చేసినటువంటి జేడీ లక్ష్మీనారాయణ ఓటమి పాలైన తర్వాత రాజకీయాలకైతే కొంత దూరంగానే ఉన్నారు వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జేడీ లక్ష్మీనారాయణ బరిలోకి దిగబోతున్నారంటూ కూడా కొత్త కొంతకాలంగా చర్చ జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినటువంటి జేడి లక్ష్మీనారాయణే ఈరోజు జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేయబోతున్నారు ప్రజలకి ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నాడు జేడీ అంటూ కూడా చర్చ జరిగినటువంటి పరిస్థితి అయితే తాజాగా జేడీ చేసినటువంటి వ్యాఖ్యలను చూస్తే నేను విశాఖ నుంచి పోటీ చేయటం కన్ఫామ్ అవసరమైతే సొంత పార్టీ పెడతానంటూ కూడా ఆయన చెప్పినటువంటి మాటను మనం ఒకసారి చూస్తే జేడి లక్ష్మీనారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళేదానిపై పునరాలోచనలో పడ్డారు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసే అవకాశం లేదు అవసరమైతే సొంత పార్టీ పెట్టుకుని కూడా ముందుకు వెళ్ళాలంటూ జేడీ ఒక ప్లాన్ చేసుకుంటున్నారు తెలంగాణలో మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏ విధంగా అయితే పోటీ చేస్తున్నారో ఏ విధంగా అయితే అక్కడ ఆయన పనిచేస్తున్నారో అదే తరహాలో ఆంధ్రాలో కూడా జేడీ పనిచేస్తే బాగుంటుందంటూ కూడా కొంతమంది ఆయనకి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు సూచించడం వల్లే ఆయన ఈ విధంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా కొంత చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి నిజంగా జేడీ పార్టీ పెడితే ఆంధ్రాలో ఏ పార్టీకి లాభం ఏ పార్టీకి నష్టం అనే దానిపై ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది జేడీ పార్టీ పెట్టడం వల్ల ఆంధ్రాలో ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి ఈ తక్కువ సమయంలో పార్టీ పెట్టి అనుకునే విధంగా ఫలితాలు సాధించగలుగుతారా అది సాధ్యమవుతుందా లేకుంటే కొన్ని పార్టీలని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా జేడీ లక్ష్మీనారాయణ పార్టీ అనే అంశాన్ని తెర మీదకు తీసుకువచ్చారా అనే దానిపై కూడా ఓ పక్కన చర్చ జరుగుతూనే ఉంది మరొక పక్క జేడి లక్ష్మీనారాయణ వైజాగ్ నుంచి పోటీ చేస్తానని చెప్తున్నారు అంటే తాను ఏదైతే వైజాగ్ కోరుకుంటున్నారో ఆ వైజాగ్ నుంచి ఏదైనా ప్రధాన పార్టీ సహకరిస్తే ఆ పార్టీతో కలిసి వెళ్తానని లేకుంటే తానే ఒక పార్టీ పెట్టుకొని ముందుకు వెళ్తాననే విధంగా కూడా ఆ పార్టీలకి హెచ్చరికలు జారీ చేశారా ఆ పార్టీ నుంచి ఆ టికెట్పై క్లారిటీ కోసమే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అనే దానిపై కూడా అనేక రకాలుగా చర్చ జరుగుతూ ఉంది మొత్తంగా వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక కొత్త పార్టీ బరిలోకి దిగబోతుంది వచ్చే ఎన్నికలకి ఒక కొత్త పార్టీ సిద్ధమవుతుందంటూ కూడా ఆంధ్రాలో అయితే చర్చ జరుగుతుంది మొత్తంగా జేడీ లక్ష్మీనారాయణ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు ఒకవేళ ఆయన ఏదైనా ప్రధాన పార్టీ నుంచి బరిలోకి దిగుతారా లేక సొంత పార్టీ పెట్టుకొని బరిలోకి దిగుతారా దిగితే గతంలో ఓటమి పాలైనటువంటి జేడీ లక్ష్మీనారాయణ ఈసారి అయినా గెలిచే అవకాశం ఉంటుందా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి